హలో వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఇస్ శివ అసలు ఈ సినిమా ఈ రేంజ్ హిట్ ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ నిలాయింద్రా అని మనం చాలా సినిమాల టైంలో అనుకుంటాం అవి లాంగ్ రన్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసి పెద్ద హిట్స్ అయ్యాయి ఇవాళ అలాంటి సినిమాల గురించి మాట్లాడుకుందాం మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో వన్ ఎన్టీఆర్స్ రీసెంట్ దేవరా దేవర కొట్టిన కలెక్షన్స్కి ఆ టాక్కి కంప్లీట్గా బ్యాలెన్స్ అవుతుందా డే వన్ నుండే మిక్స్డ్ టాక్ వచ్చింది కొందరు బాగుందన్నారు కొందరు బాలే అన్నారు స్టిల్ డే సిక్స్టీన్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం అసలు స్పెక్టాకులర్ అన్ దేవరది యాక్చువల్గా టు బి ఫ్రాంక్ ఫ్రాగ్నెన్స్ టు ఇట్ వర్క్ అయిపోద్ది అనుకున్నా బట్ అరవై ఐదు కోట్లకు పైగా ప్రాఫిట్తో బ్లాక్ బస్టర్ అయింది ఇప్పటికే నూట ఎనభై నాలుగు కోట్ల బ్రేక్ ఇవెంట్ టార్గెట్కి రెండు వందల యాభై కోట్ల షేర్ కొట్టింది అంటే సిక్స్టీ సిక్స్ రోడ్ ప్రాఫిట్తో డివైడ్ టాక్తో బ్లాక్ బస్టర్ కొట్టాడు తారకన్న కొంతమంది బిజినెస్ తక్కువ కదా అంటారు ఎంతైనా కూడా ఆ టాక్కి బ్లాక్ బస్టర్ అయిపోయింది కదా టూ చిరంజీవి వాళ్ళతేరు వీరయ్య కోర్స్ ఆఫ్లైన్లో మంచి టాక్ మా స్టాకే నడిచిన ఆన్లైన్లో నెగిటివ్గా టూ రేటింగ్సే నడిచాయి స్టిల్ వింటేజ్ బాస్తో రవన్న మాస్ అవతారంతో లాగేశారు లాగేయడమే కాదు బ్లాక్ బస్టర్ చేశారు నూట ముప్పై కోట్ల షేర్ దాటి ఆల్మోస్ట్ ఫార్టీ క్రోడ్ ప్రాఫిట్తో సూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేశారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అలా రన్ అవుద్దని దట్ టూ క్లాష్లో త్రీ రవితేజాస్ ధమాక సినిమా టైటిల్ అండ్ ట్రైలర్కే డిసైడ్ ఆర్ జనాలు పక్క రొట్ట సినిమా అని కరెక్ట్ ఇది కరెక్ట్గా ఎస్ బట్ సాంగ్స్కి వైబవ్వడం రొటీన్ కామెడీని ఎంజాయ్ చేయడం వల్ల ధమాక బ్లాక్ బస్టర్ అయిపోయింది ఏ లెవెల్లో అంటే రవణ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఆయనంతలా మస్తు నడిచింది యావరేజ్ స్టాక్తో తొంభై కోట్ల గ్లాస్ దాటింది ఫోర్ వెంకటేష్ అండ్ తేజ్ ఎఫ్ త్రీ ఎఫ్ టూ మూవీ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్లో మనకు తెలుసు మీడియం రేంజ్ మూవీస్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు వింటేజ్ వెంకీ మామ అయితే ట్రైలర్తోనే బిస్కెట్ అయిపోద్దిలే అనేలా వచ్చిన ఎఫ్ త్రీ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ నుండి నెగిటివ్ అండ్ క్రింజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది అయినా కూడా హిట్ అయింది సినిమా ఎస్ కొంచెం బిజినెస్ తగ్గించారు సో బ్రేక్ బ్రేక్వినే హిట్ అయిపోయింది ఫైవ్ అల్లు అర్జున్స్ పుష్ప పుష్ప ఇస్ ఎ గుడ్ ఫిలిం బట్ మార్నింగ్ షో నుండే అటు ఆన్లైన్లో ఇటు ఆఫ్లైన్లో యునానిమస్ మిక్స్డ్ టాకే నడిచింది అఫ్కోర్స్ తెలుగు స్టేట్స్లో సరి గాడ్లే కానీ నార్త్లో వంద కోట్ల నెట్టు కొట్టింది ఫిఫ్టీన్ డేస్ అయ్యాక కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి అక్కడ సో లాంగ్ రన్లో అన్న బాక్స్ ఆఫీస్ పవర్కి నూట ఎనభై ఏడు కోట్ల షేర్తో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ రేంజ్లో ఆడింది సిక్స్ మహేష్ బాబుస్ మహర్షి మహర్షి ఈజ్ అ డీసెంట్ ఫిలిం ఆఫ్ కోర్స్ బట్ అలాంటి ఆల్మోస్ట్ కంటెంట్ మనం మహేష్ అన్న ప్రీవియస్ ఫిలిమ్స్లో చూసేసరికి ఆన్లైన్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలా మంది బట్ ఆ నోబుల్ ఇంటెన్షన్స్ అండ్ ఫార్మర్స్ మెసేజ్ ఆఫ్లైన్ ఆడియన్స్కి కి నచ్చేసింది పైగా బాబు తన క్రేజ్ చూపించాడు దాంతో సూపర్ హిట్ చేశారు నూట మూడు కోట్ల షేర్ దాటింది నైజాంలో అయితే నాన్ బబుల్ సిరీస్ ఇండస్ట్రీ సెవెన్ వెంకటేష్ వెంకీ నాగచైతన్యస్ వెంకీ వెంకీమామ సినిమాలో డివైన్ కెమిస్ట్రీ తప్ప మిగతా అంతా రొట్ట కంటెంటే స్టిల్ వెంకీమామ ఎనర్జీ అండ్ ఎంటర్టైన్మెంట్ వల్ల జనాలు గట్టెక్కించేశారు ముప్పై ఐదు కోట్లు కొడితే హిట్ అయ్యే సినిమాని ముప్పై ఎనిమిది కోట్ల షేర్తో సూపర్ హిట్ చేశారు చాలామంది యావరేజ్తో ఆగిపోద్ది అనుకున్నారు ఎయిట్ నానిస్ ఎంసీఏ ఇప్పుడు నాణ్యన రీఫ్రెషింగ్ కంటెంట్తో వస్తున్నాడు కానీ మధ్యలో ఎంసీఏ నేను లోకల్ కృష్ణార్జున యుద్ధం అని ఆర్డినరీ మూవీస్తో వచ్చాడు అయితే ఎంసీఏ సినిమా రొటీన్ మాస్ డ్రామా ఆ టైంలో వచ్చిన హలోకి మంచి రెస్పాన్స్ వచ్చినా జనాలు అప్పుడు ఎంసీఏకే పరుగులు తీశారు దాంతో సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా నైన్ అల్లు అర్జున్ సరైనోడు సరైనోడు సినిమానప్పుడు అప్పుడు జనాల్ ఇన్స్టెంట్గా లేపలేదు ప్యూర్ బన్యాన్న మాస్ వైప్తో సాంగ్స్తో ఆడింది పెద్ద స్టోరీ ఉండదు అంత ఎంగేజింగ్గా కూడా ఉండదు స్టిల్ అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది సరైనోడు సెవెంటీ సిక్స్ షేర్ కొట్టింది తర్వాత అది బోయపాడి కెరీర్లోనే టాప్ ఫైవ్లోకి వెళ్ళింది అనుకోండి చూస్తూ చూస్తూ టైంపాస్ మూవీగా టెన్ ఎన్టీఆర్స్ జనతా గ్యారేజ్ అసలు జనతా గ్యారేజ్లో ఉండే స్లో అండ్ డల్ నరేషన్ కొరటల్ శివ గారి ఏ సినిమాలో ఉండదు టాక్ కూడా మిక్స్డ్గానే వచ్చిన టాప్ త్రీ హిట్ చేశారు తారకన్న మాస్ అపేరెన్స్ అండ్ అప్లాట్ కుదిరింది మిగతా అంతా మైనస్సే ఇప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ సినిమా అంత పెద్ద హిట్ అయినా పెద్దగా లేపారు సో ఇవనే కాదు పాతవి బద్రి డాన్ స్టాలిన్ ఇలాంటివి కూడా యావరేజ్ అండ్ ఫ్లాప్టాక్తో మూవీస్ హిట్ అయ్యాయి పార్ట్ టూ కావాలంటే కింద కమెంట్ చేసేయండి సో అది గైస్ మ్యాటర్ యావరేజ్ అండ్ ఫ్లాప్టాక్తో సూపర్ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాలు మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీరు థియేటర్స్లో చూసిన సినిమాలు అలానే మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి అండ్ గాయస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాపేజ్ లింక్ ఉంది ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్